హే హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్. ఈరోజు వచ్చేసి నేను అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నానో, దిస్ ఈజ్ పాస్తా, స్ప్రింగ్ పాస్తా. స్ప్రింగ్ పాస్తా చేయబోతున్నాను. ఎలా అంటే మోర్ దెన్ అందరికీ తెలుసు ఎలానో, బట్ నేను చేసేది చూపిస్తున్నాను, నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఓకే, లెట్ స్టార్ట్ ది వీడియో. ఈ పాస్తాని బాగా 2 టైమ్స్ కడిగి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి బాగా. చూడండి, ఇలా బాయిల్ చేసుకోవాలి పాస్తా. అబ్బా కాలిపోతుంది. అది బాయిల్ చేసుకున్న వెంటనే ఒక ఆనియన్, ఒక టమాటో చాప్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందులో గోళం పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి, తర్వాత ఆవాలు, ఆవాలు తర్వాత చాప్డ్ ఆనియన్. వేస్తాలే నాన్న, ఏదో వంట అయిపోయినాక వేస్తా. చాప్డ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో, చిన్న సైజ్ టమాటో అయితే సరిపోతుంది. ఏనైనా ఏమైంది, వచ్చాడు మా వాడు. చిన్న సైజ్ టమాటో సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇది ఇలా వేగుతూ ఉండగా ఇంగ్రీడియంట్స్ వేయాలి. మనం ఆల్రెడీ పాస్తాలో వేసుకున్నాం కదా, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, ఈ 4 వేయాలన్నమాట. పాస్తాలో వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు. బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా నెక్స్ట్ మనం ఇలాగే తినేయచ్చు. అల్లం వెల్లుల్లి లేకుండా చేయాలంటే ఒక నా దగ్గర స్పెషల్ మసాలా ఉంది, అందులోకి పాస్తా మసాలా. పాస్తా మసాలా కూడా కాదు, అది స్పెషల్, మా ఇంట్లో స్పెషల్ మసాలా అది. పాస్తా మసాలా కూడా కాదు, అలాగని మా నాన్న బొడుగులు బొడుగులు వేసే మసాలా కూడా కాదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆ మసాలా వేసుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగలకుండా బాగుంటుంది టేస్ట్. ఆ మసాలా వేసేద్దాం. చూడండి, ఆ స్పెషల్ మసాలా ఇది. ఇది వేసుకొని బాగా కలుపుకొని పాస్తా వేసుకోవాలి. పాటలు వస్తున్నాయి ఎందుకో ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లా. పాడదామంటే చాలా ఇబ్బందిగా ఉంది, బ్యారేజ్గా ఉంది. వేసేస్తున్న పాస్తా. ఏందో జీవితం ఉన్నాక పొద్దున్న వేయాలి, వండుకోవాలి, తినాలి, ఇదే సరిపోతుంది. కొత్తగా ఏమీ లేదు. ఇంకా కలపాలి, బట్ నేను ఒక హ్యాండ్తో కలపలేను, కలిపి చూపిస్తాను. చూడండి, అయిపోయింది ఇది పాస్తా, ఈజ్ రెడీ. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మోటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.